అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో కమెంట్ యువర్ క్వెరీస్, ఏమైనా క్వెరీస్ ఉంటే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఓకే, సో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే డెవాప్స్ కోసం చూస్తున్నారో లేకపోతే క్యూబర్నెటిస్ కోసం చూస్తున్నారో జస్ట్ షేర్ దెమ్, సో దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పినాము. ఓకే, సో వీఆర్ స్టార్టింగ్ కోర్స్ దట్ ఈస్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఆఫ్లైన్ బ్యాచ్ అండ్ ఆన్లైన్ బ్యాచ్ రెండు కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో అది మనం 20th March నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ స్టిల్ లైక్ 5 డేస్ ఫ్రమ్ నౌ. అండ్ ఆల్సో మీకు ఎవరికైనా ఏ క్వెరీస్ ఉన్నా 6300559849 నంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే ఫామ్ ఫిల్ చేయండి, ఏదైతే మనకి డిస్క్రిప్షన్లో కనిపిస్తుందో ఆ ఫామ్ ఫిల్ చేస్తే మా వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే, సో ఇది డాకర్ అండ్ క్యూబర్నెటీస్ గురించి మాట్లాడతాను. ఓకే, సో థింక్ లైక్ ఇట్స్ సింపుల్ డెమో. ఓకే సార్, లేదు నాకు అసలు ఏం జరుగుతుంది డాకర్ అండ్ క్యూబర్నెటీస్ కంప్లీట్గా కావాలంటే కూడా మన ఓల్డ్ వర్జన్ ఆఫ్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ మన ఛానల్లో ఉంటుంది. ఓకే, సో డెమో అనేది ఏమి అంటే లైక్ స్పెసిఫిక్గా ఏదైనా సరే డెమో అంటే మనం ఆల్రెడీ కంటెంట్ ఏదైనా చూపించాము. బట్ ఐ విల్ టాక్ మోర్ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్, అంటే క్యూబర్నెటీస్ అండ్ డాకర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది అని మాట్లాడడానికి ట్రై చేస్తే ఎక్కువ. ఓకే, సో జనరల్ ఫర్ గోయింగ్ ఫర్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఎవరైనా సరే లైనక్స్ బేసిక్స్ అనేవి రావాలి. ఓకే, సో చాలా బేసిక్స్ ఆఫ్ లైనక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు లైనక్స్ ఆఫ్ బేసిక్స్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ వాట్ ఎవర్ యూ వర్క్ ఆన్, ఓకే, సో మనం క్యూబ్సిక్యూఎల్ కమాండ్స్తో వర్క్ చేస్తాం కాబట్టి క్యూబ్సిక్యూఎల్ కమాండ్స్ ఎందుకు అంటే క్యూబ్సిక్యూఎల్ కమాండ్స్ ఆర్ ద వన్ విచ్ కెన్ బి మేనేజ్ యువర్ క్యూబర్నెటీస్. ఓకే, సో మన క్యూబర్నెటీస్ని మేనేజ్ చేయడానికి క్యూబ్సిటిఎల్ అనే ఒక టూల్ని వాడతాం. ఓకే, సో ఈ టూల్ ఎక్కడ రన్ అవుతుంది అంటే లైనక్స్లో రన్ అవుతుంది. ఓకే, సో అంటే ఇది కమాండ్ లైన్ యూటిలిటీ అనమాట. సో ఈ కమాండ్ లైన్ యూటిలిటీ రావాలి, రన్ చేయాలంటే మీకు బేసిక్ ఆఫ్ లైనక్స్ వచ్చి ఉండాలి. లేదు మీరు కంప్లీట్లీ విండోస్లో ఉన్నా కానీ సరే మీకు పవర్షెల్ లేకపోతే కమాండ్ లైన్ ఇంది విండోస్ ఐడియా ఉన్న వర్కౌట్ అవుతుంది. ఓకే, కాకపోతే ఐ ఆల్వేస్ రికమెండ్ యూ గైస్ టు నో లైనక్స్ బేసిక్స్. లైనక్స్ అంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కాదు, లైనక్స్ ఓపెన్ చేసి మీకు బేసిక్ కమాండ్స్ రన్ చేసే ఎబిలిటీ ఉంటే సరిపోతుంది. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ గోనా కవర్ నేను ఆల్రెడీ చెప్పిన లాస్ట్ సెషన్లో. ఓకే, సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కంటెంట్ మొత్తం కూడా ఆ సెక్షన్లో ఉంటుంది. ఓకే, సో అంటే ఆ వీడియోలో ఉంటుంది, ఆ వీడియో లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దట్ యాజ్. సో డాకర్ అండ్ క్యూబర్నెటీస్ మనం కంప్లీట్గా కవర్ చేస్తామని చెప్పిన. సో డాకర్ అనేది ఎందుకు వచ్చింది పిక్చర్లోకి, వై ఇట్ కేమ్ ఇన్ టు ది పిక్చర్. సో జనరల్గా మనకి లైనక్స్ ఉంది. ఓకే, సో వేర్ ఫిజికల్ సర్వర్స్లో మనకి లైనక్స్ ఇన్స్టాల్ అయ్యి ఉండేది. ఓల్డ్ మెథడాలజీలో ఫిజికల్ సర్వర్ లైక్ హౌ యువర్ ల్యాప్టాప్స్ అదే ద సేమే, మనకి ఫిజికల్ సర్వర్స్ ఉండేవి. ఫిజికల్ సర్వర్స్ పైన లైనక్స్ కానీ విండోస్ కానీ వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తే యూ నీడ్ టు ఇన్స్టాల్ ఆన్ ద రిక్వైర్డ్ ఫిజికల్ సర్వర్ అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్, రైట్? సో అది మనకి జనరల్ లైనక్స్ ఏ సర్వర్స్ అయినా సరే, మీరు దేని హోస్ట్ చేయాలన్నా వెబ్ అప్లికేషన్స్ను డేటాబేసెస్ను దేని హోస్ట్ చేయాలన్నా కానీ ఫిజికల్ సర్వర్స్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్లో మనము మన అప్లికేషన్స్ని మన డేటాబేసెస్ని లాంచ్ చేసాము. ఆ తర్వాత వచ్చిన కాన్సెప్టే వర్చువలైజేషన్, రైట్? వర్చువలైజేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీఆర్ మూవ్ బిట్ అడ్వాన్స్డ్ లెవెల్, అంటే రైట్ మనకు ఒకటే ఫిజికల్ మిషన్ ఉంటుంది, ఈ ఫిజికల్ మిషన్ నుంచి వీ విల్ బి క్రియేటింగ్ ఫ్యూ విఎమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫిజికల్ మిషన్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ 15 GB ర్యామ్ ఉంది అనుకోండి, ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అరౌండ్ 300 GB డిస్క్ ఉంది. ఓకే, సో అవుట్ ఆఫ్ దిస్ ఐ కెన్ క్రియేట్ త్రీ వర్చువల్ మిషన్స్ని నేను క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 4 GB ర్యామ్స్. ఓకే, నేను 4 GB ర్యామ్స్ని క్రియేట్ చేసేసి అండ్ ఆల్సో ఐ కెన్ గివ్ 60 GB ఆఫ్ డిస్క్ టు ఎవ్రీ వర్చువల్ మిషన్. ఓకే, కాకపోతే దగ్గర నుంచి పుల్ చేస్తాం మనము ఫ్రమ్ ది ఫిజికల్ మిషన్. సో ఫిజికల్ మిషన్ నుంచి పుల్ చేసినప్పుడు ఎవ్రీ వర్చువల్ మిషన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో మళ్ళీ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం జనరల్గా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్, అంటే లైక్ వాట్ ఎవర్ వీ హ్యావ్, ఓకే, సో మనం ఏదైనా సరే మన ఫిజికల్ మెషిన్ని వీఆర్ మేకింగ్ ఇట్ వర్చువల్, వర్చువల్గా చేసి మనము దీన్ని రన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూసాను అనుకోని, మీ వర్చువల్ మెషిన్ ఎగ్జాంపుల్. ఓకే, సో హౌ ఇట్ ఈస్, సో ఇది నా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ టాప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏముంటుంది, విల్ బీ హ్యావింగ్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ దానిపైన విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ హైపర్వైజర్. సో వర్చువల్ మెషిన్స్ పైన వర్క్ చేసినప్పుడు మనకు హైపర్వైజర్ ఉంటుంది, ఆ హైపర్వైజర్ పైన మనకి విఎమ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇందాక చెప్పినట్టు. ఓకే, కానీ ఎవ్రీ ఆపరేటింగ్ అంటే ఎవ్రీ వర్చువల్ మిషన్ విల్ హ్యావ్ ఎ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. మన గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ దెన్ అగైన్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి ఇన్స్టాలింగ్ యర్ అప్లికేషన్స్. ఓకే, సో మీ అప్లికేషన్స్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆన్ టాప్ ఆఫ్ దట్
ఆపరేటింగ్ సిస్టమ్ మనం చేస్తాం. అంటే ఫిజికల్గా మనకి హైపర్వైజర్ ఉంటుంది, హైపర్వైజర్ ఆన్ టాప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అగైన్ లైక్ యూ విల్ హ్యావ్ దిస్ సినారియో. అదే మనకి డాకర్ సైడ్కి వెళ్ళాం అనుకోండి, అదే కంటైనర్ సైడ్ వెళ్ళాం అనుకోండి. సో కంటైనర్స్ ఎందుకు అంటున్నాం అంటే డాకర్ కంటైనర్స్ రెండు ఎందుకు మిక్స్ చేస్తున్నాం అది కూడా నేను చెప్తాను. ఓకే, సో కంటైనర్ సైడ్ వెళ్ళినాం అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మన ఆపరేటింగ్ సిస్టమ్, దానిపైన మనకు కావాల్సింది కంటైనర్ ఇంజన్. సో ఈ కంటైనర్ ఇంజన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ కంటైనర్స్. సో నాకు కావాల్సిన బైనరీస్ కానీ లైబ్రరీస్ కానీ ఇవన్నీ కూడా ఇట్ విల్ పిక్ ఫ్రమ్ మై ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఈ కంట్రోలర్, ఈ కంటైనర్ ఇంజన్ అనేది ఏమి చేస్తుంది అంటే ఇట్ విల్ గెట్ ఆల్ ద రిక్వైర్డ్ లైబ్రరీస్ అండ్ బైనరీస్ ఫ్రమ్ యువర్ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ది కంటైనర్. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ కెన్ డిప్లాయ్ అవర్ అప్లికేషన్స్. దానిపైన మనము అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది అంటే కంటైనర్స్ని ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్ డాకర్. ఓకే, సో డాకర్ అనేది ఇట్స్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ. ఓకే, ఈ ఆర్గనైజేషన్ నేము డాకర్. సో డాకర్ ఏంటంటే ఇట్ విల్ ఇట్ ఈస్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ ది కంటైనర్స్. సో ఈ కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి మనకి హెల్ప్ చేసే కంపెనీ డాకర్. అందుకోసం అని మనకి ఈ కంటైనర్ ఇంజన్ ప్రొవైడ్ చేసేది డాకర్. ఓకే, సో డాకర్ ఇంజన్ అంటాం దీన్ని. ఓకే, సో ఈ కంటైనర్ ఇంజన్ని మనం డాకర్ ఇంజన్ అంటున్నాము. ఈ డాకర్ ఇంజన్తో వీఆర్ డిప్లాయింగ్ అవర్ కంటైనర్స్. ఎందుకు నేను డాకర్ యూజ్ చేయాలి, నాకు వేరే టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా డాకర్ కాకుండా, కెన్ ఐ డూ దట్ అంటే యూ హ్యావ్ మనకు ఉన్నాయి. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు రెడ్ హ్యాట్లో కూడా ఓకే యూ సీ సంథింగ్ కాల్ పాడ్ మ్యాన్. ఓకే, సో వీ హ్యావ్ సమ్ సిమిలర్ టు ది డాకర్. మనకు డాకర్కి సిమిలారిటీలో కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో బట్ వీఆర్ అంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం డాకర్ డాకర్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు చాలామంది ఏమంటారంటే జెరాక్స్ అంటారు. ఓకే, నాకు పేపర్ జెరాక్స్ కావాలంటారు. జెరాక్స్ అనేది అసలు కంపెనీ నేమ్, పేపర్ జెరాక్స్ అది పేపర్ కాపీ అంటాం యాక్చువల్లీ. ఓకే, సో ఐ నీడ్ ఏ కాపీ ఆఫ్ దిస్ పేపర్, ఈ పేపర్ కాపీ కావాలన్నారు మనం యాక్చువల్గా. మనం ఏమంటాం జిరాక్స్ కావాలంటాం. జిరాక్స్ అనేది ఏంటిది అసలు యాక్చువల్గా? జిరాక్స్ అనేది కంపెనీ నేమ్. ఓకే, సో ఇట్స్ నాట్ ఇంగ్లీష్ వర్డ్ ఏం లేదు దానికి జిరాక్స్ అనేది. ఓకే, ఈ కంపెనీ నేమ్ని మనం ఏం చేసిస్తామంటే అది ఎక్కువ హ్యాబిచ్యుయేట్ అయ్యేసరికి ఓకే జిరాక్స్ జిరాక్స్ అంటున్నాం. ఓకే, సో ఇది సేమ్ వే కంటైనర్స్ అనగానే డాకర్ డాకర్ అనడం అలవాటు అయిపోయింది. ఓకే, సో సిమిలర్ వే, ఎందుకంటే ఎక్కువ యూసేజ్ అయ్యేసరికి మనము వీఆర్ కాలింగ్ ఇట్ అజ్ డాకర్. ఓకే, సో కంటైనర్ ఇంజన్ డాకర్ ఇంజన్ని మిక్స్ చేసి మాట్లాడతాం అనమాట. బట్ వీ హ్యావ్ అదర్ కంపెనీస్ హు ఆర్ ప్రొవైడెడ్ మన కంటైనర్స్ని మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి వీ హ్యావ్ అదర్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్. బట్ మనం ఈ కోర్సులో ఎక్కువగా కవర్ చేసేది డాకర్ని మనం కవర్ చేస్తాం అనమాట. ఓకే, సో విల్ టాక్ కంప్లీట్లీ అబౌట్ డాకర్. అంటే లైక్ డాకర్ ఎట్లా ఉంటుంది, ఓకే, సో హౌ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది డాకర్ ఇస్, ఓకే, అండ్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ కమాండ్స్ దట్ యూ రన్. ఓకే, నా అప్లికేషన్ కూర్చోబెట్టాలంటే హౌ ఐ కెన్ ఎక్స్పోజ్ దిస్ అప్లికేషన్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద స్టోరేజ్ ఐ నీడ్, వాట్ ఈస్ ద నెట్వర్కింగ్ ఐ నీడ్. ఓకే, సో ఇవన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయి. కాకపోతే ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనం డాకర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ పెట్టిన అనుకోండి, ఇది డౌన్ అయిపోయింది అనుకోండి. ఓకే, సో డౌన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని బ్రింగ్ అంటే లైక్ ఆటోమేటిక్గా దీన్ని రన్ చేయడం. ఓకే, సో లేకపోతే ఆటోమేటిక్గా డౌన్ అవ్వడానికి ఇంకొకటి క్రియేట్ అవ్వడము, లేకపోతే దీని మీద నేను హై అవైలబిలిటీని అరేంజ్ చేయడము, సెట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే డాకర్లో అవైలబిలిటీ ఉండదు. మీరు దానికోసం అనేసి డాకర్ స్వామ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో బట్ డాకర్ స్వామ్ కంటే ఎక్కువగా మార్కెట్లో యూజ్ చేసేది క్యూబర్నెటీస్. సో దీన్నే మనము ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. ఆర్కెస్ట్రేషన్ టూల్ అని ఎందుకు అంటాం అంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అని ఎందుకు అంటాం అంటే బికాస్ వీఆర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ అండి. అంటే బై డిఫాల్ట్గా అది ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏదైనా కంటైనర్ డౌన్ అయిపోయింది అనుకోండి, డౌన్ కాగానే ఆటోమేటిక్గా అప్ అయిపోతుంది నేను క్యూబర్నెటీస్లో రన్ చేసినప్పుడు. దాన్ని మనం పాడ్స్ అంటాం. కంటైనర్స్ని మనము వాట్ వీ కాల్ ఇన్ క్యూబర్నెటీస్ వీ కాల్ ఇట్ యాజ్ అ పాడ్స్. పాడ్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హ్యావ్ హై అవైలబిలిటీ. అంటే ఆటోమేటిక్గా వెన్ ఎవర్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ విల్ బ్రింగ్ దస్ పాడ్ ఆటోమేటిక్గా తీసుకొస్తుంది అనమాట. సో నా అప్లికేషన్ నేను ఎప్పుడైనా డిప్లాయ్ చేసినప్పుడు నాకు ఇట్లాంటి ఫీజిబిలిటీ ఉన్నప్పుడు నేను ఎక్కువ శాతం దేన్ని చూస్ చేసుకుంటా, క్యూబర్నెటీస్ని చూస్ చేసుకుంటా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద ఫిజికల్ సర్వర్స్. ఓకే, సో ఫిజికల్ సర్వర్స్ అనేది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. సో వీల్ గో ఫర్ ద విఎమ్స్. విఎమ్స్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ. ఓకే, సో మేము కంపేర్ విత్ ది మీరు క్యూబర్నెటీస్ ఒక క్లస్టర్లో తీసుకున్నారనుకోండి, మీకు ఇప్పుడు అప్లికేషన్ 5 పాడ్స్లో రన్ అవుతుంది అనుకోండి, మీకు అదే 5 విఎమ్స్లో రన్ అవుతుంది అనుకోండి, చాలా కాస్ట్ పడుతుంది. ఓకే, సో కాస్ట్ సైడ్ కూడా మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో హై అవైలబిలిటీ కానీ, స్కేలింగ్ కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ, నెట్వర్కింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ సైడ్ ఆఫ్ ద క్యూబర్నెటీస్. క్యూబర్నెటీస్లో మీకు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, సో బికాస్ ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఓకే, సో మనం ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తాం క్యూబర్నెటీస్ అనేది. ఓకే, సో అందుకోసమనే దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్. ఓకే, సో చాలా ఎన్హాన్స్మెంట్స్ వచ్చేసింది మనకి. ఓకే, వేర్ క్యూబర్నెటీస్లో. అందుకోసమనే మీరు ఇప్పుడు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకున్నా
హూఎవర్ యు ఆర్, మీరు టెస్ట్ ఇంజనీర్ అయినా సరే, డెవలపర్ అయినా సరే, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా సరే, డెవఆప్స్ అయినా సరే, ఓకే మీరు డేటా సైన్స్లో ఉన్నా సరే, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నౌ దే ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఇన్ ది క్యూబర్నెటిస్, క్యూబర్నెటిస్ స్టాక్స్లో డిప్లాయ్ చేస్తున్నారు ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని కూడా. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ అనేది నేర్చుకుంటే ఇట్ విల్ బి యువర్ సర్వైవల్. ఓకే, సో కమింగ్ ఫ్యూచర్లో ఇట్స్ డెఫినెట్లీ ఓకే. సో అందరు కూడా క్యూబర్నెటిస్ సైడ్ ఫోకస్ చేస్తున్నారు, మూవ్ అవుతున్నారు. చాలా కంపెనీస్ ఆల్రెడీ మూవ్ అయిపోయినాయి. ఓకే, సో నేను ఇప్పటికి కూడా లేదు, చాలా మూవ్ అవ్వలేదు, ఇంకా మీకు మూవ్ అయ్యే కంపెనీస్ చాలా ఉన్నాయని కాదు, మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ మూవ్ అయిపోయినాయి, మూవ్ అవుతున్నాయి, మూవ్ అయిపోయినాయి. ఓకే, సో అదే మనం 2019 టైంలో చూసినాం అనుకోండి, అప్పుడప్పుడే వస్తుంది. ఓకే, సో ఇట్స్ లైక్ బడింగ్ థింగ్. ఓకే, సో అప్పుడప్పుడే అంటే లైక్ ఎక్కువ మంది అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేసినారు అప్పుడు. సరే ఇప్పుడు 2024 వచ్చేసరికి ఇట్ ఈస్ టోటలీ ఇంటూ ఇట్, అంటే లైక్ మార్కెట్లోకి వచ్చేసింది అండ్ చాలామంది డిప్లాయ్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఆల్రెడీ డిప్లాయ్ అయినాయి, అందుకోసమనే మీకు నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకున్నారు అనుకోండి, ఓన్లీ క్యూబర్నిటీ సైడ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్, మీకు ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేసేది క్యూబర్నిటీస్ పైన ఫోకస్ చేస్తారు, ఈవెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద డెవఆప్స్. అందుకోసమనే ఈ టెరాఫామ్ అండ్ క్యూబర్నిటీస్ అనేవి కీ కాంపోనెంట్స్, అంటే కీ టూల్స్ అయిపోయినాయి ఇప్పుడు డెవఆప్స్లో, అందుకోసమని. ఓకే, సో దిస్ ఈస్ ది బేసిక్ థింగ్. అండ్ ఆల్సో క్యూబర్నిటీస్ అనేది వీ కెన్ డిప్లాయ్ ఇట్ ఇన్ లోకల్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూబర్నిటీస్ అంటే అమ్మాయి క్యూబర్నిటీస్ మనం ఎక్కడ డిప్లాయ్ చేసుకోవాలి, ఎట్లనే వర్క్ చేయాలి. ఓకే, సో జనరల్గా అందుకోసమనే ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్లు, మీకు డాకర్ కానివ్వండి, క్యూబర్నెటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓపెన్ సోర్సెస్, మన ల్యాప్టాప్లోనే మనం పని చేసుకోవచ్చు. లేదు మీకు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ ఉందనుకోండి, కంప్లీట్లీ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్లోనే మీరు రన్ చేయొచ్చు. లేదు మీ ల్యాప్టాప్లోనే మీరు ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసుకున్నారనుకోండి, కంప్లీట్లీ ఆ వర్చువల్ మెషిన్లోనే మీరు డిప్లాయ్ చేసుకొని వర్క్ చేయొచ్చు. ఓకే, సో దట్ సింపుల్ ఇట్ ఈస్. ఓకే, సో ఇన్స్టాలేషన్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో హియర్, ఓకే, సో ఇది నా బాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే డాకర్. ఓకే, సో డాకర్ అని అనుకోండి, అంటే లైక్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను. సో డాకర్ అని కొడుతుందంటే జస్ట్ గివ్స్ యూ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఏమేమి చేయొచ్చు, వాట్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ రన్ విత్ ది డాకర్. ఓకే, సో ఇక్కడ చూడండి, కామన్ కమాండ్స్ మనం ఏం రన్ చేయొచ్చు, మేనేజ్మెంట్ కమాండ్స్ మనం ఏం రన్ చేయొచ్చు, డాకర్ స్వామ్ కమాండ్స్ ఏం రన్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ సీ లైక్ యూ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ లిస్ట్. లేదు నేను డాకర్ వర్జన్ చెక్ చేయాలనుకోండి, ఐ విల్ చేస్తే డాకర్ హైఫన్ వి. ఓకే, సో డాకర్ వర్జన్ అనేది నేను చెక్ చేస్తాను, ఇది నా లోకల్ మెషిన్లో చేయొచ్చు, నేను నా విండోస్లో చేసుకోవచ్చు, నేను నా విఎంలో చేసుకోవచ్చు, ఎక్కడైనా నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు డాకర్ అనేది. బట్ ద బెస్ట్ వే ఈస్ టు హ్యావ్ అ వర్చువల్ మెషిన్, వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసుకుని ఆ వర్చువల్ మెషిన్లో మీరు డిప్లాయ్ చేసుకుంటే ఇట్స్ విల్ బి వెరీ ఈజీ. అండ్ క్యూబర్నెటీస్ సైడ్ వచ్చేసరికి యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ వెన్ యూ వాంట్ టు డిప్లాయ్ క్యూబర్నెటీస్. క్యూబర్నెటీస్ అనేది మనకి ఓపెన్ సోర్స్ కంప్లీట్లీ మళ్ళీ. ఓకే, సో నేను మీరు క్యూబర్నెటీస్ని నేను ఎక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు, ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మినీ క్యూబ్. మినీ క్యూబ్ అనేది ఏంటి అంటే, మీకు కంప్లీట్ క్యూబర్నెటిస్ని మనము మినీ క్యూబ్లో చేయొచ్చు, అంటే లైక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఇన్ క్యూబర్నెటిస్ యూ కెన్ ఇంప్లిమెంట్ విత్ మినీ క్యూబ్. అంటే మీరు టెస్ట్ డెవలప్మెంట్కి అండ్ ఆల్సో ఫర్ ప్రాక్టీస్ కంప్లీట్గా మీరు మినీ క్యూబ్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్. ఓకే, సో మనకి కైండ్ అని ఒకటి ఉంది. ఓకే, సో యూజింగ్ కైండ్ ఆల్సో యూ కెన్ డిప్లాయ్ క్యూబర్నెటిస్. లేదు మీకు ప్రొడక్షన్ లెవెల్ కావాలి, ఓకే, యూ నీడ్ సంథింగ్ ఆన్ ప్రొడక్షన్ లెవెల్. ప్రొడక్షన్ లెవెల్లో మీకు ఆన్ ప్రిమైజ్ కావాలంటే మనకి క్యూబేడియం అని ఉంటుంది. ఓకే, సో ఈ క్యూబేడియం యూజ్ చేసి మనం ప్రొడక్షన్ లెవెల్ ఆఫ్ క్లస్టర్స్ని మనం లోకల్లో ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు అంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ యువర్ క్లౌడ్స్, ఏడబ్ల్యూఎస్లో మనం దీన్ని ఈకేఎస్ అంటాం. ఓకే, అజూర్లోకి వచ్చేసరికి ఏకేఎస్ అంటాం, గూగుల్ క్లౌడ్కి వచ్చేసరికి జీకేఈ అంటాం. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పిలుస్తాం, కాకపోతే అన్నిట్లో కూడా క్యూబర్నెటీసే. ఓకే, మీరు ఏదైతే కోర్ క్యూబర్నెటీస్ నేర్చుకుంటున్నారో మీరు దాన్ని మినీ క్యూబ్ రన్ చేయొచ్చు, కైండ్లో రన్ చేయొచ్చు, క్యూబేడియంలో రన్ చేయొచ్చు, ఈకేఎస్లో రన్ చేయొచ్చు, ఏకేఎస్లో రన్ చేయొచ్చు, జీకేఈలో కూడా రన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కావు, అన్నీ కూడా క్యూబర్నెటీసే. ఓకే, సో క్యూబర్నెటీస్ ఆర్ కేఎయిట్స్ అంటే, ఇంకోటి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు, క్యూబర్నెటీస్, కుబర్నెటీస్, కేఎయిట్స్, కేఎయిట్స్. ఓకే, సో దాని గురించి మనం ఎక్కువ బాధర్ అవ్వదు. ఓకే, సో ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది ప్రొనౌన్సియేషన్ అనేది. సో మన నేను క్యూబర్నెటిస్ అంటున్నా కాబట్టి వేరే ఎవరికైనా వెళ్ళినప్పుడు క్యూబర్నెటిస్ అని అనుకోండి, క్యూబర్నెటిస్ కాదు క్యూబర్నెటిస్ ఇట్లాంటివి మాత్రం చేయకండి. ఓకే, సో అంటే లైక్ మీరు బేసిక్గా ఎప్పుడైనా సరే ఇప్పుడు గిట్ హబ్ అంటుంది. ఓకే, మా ఇప్పటికి కూడా మా వాళ్ళు చాలామంది జిట్ అంటారు. ఓకే, జిట్లో నేను చేసాను అంటారు. ఓకే, సో గిట్ అనొచ్చు జిట్ అనొచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు జర్మనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు జిట్ అనే అంటారు. ఓకే, సో మనం పోయి అయ్యే జిట్ అంటున్నది ఇది గిట్ కదా అన్నాం అనుకోండి, ఆడింగ్ అసలు మిమ్మల్ని ఆఫీస్ కూడా రాని.
ఓకే. సో ఇట్లాంటి ప్రొనౌన్సియేషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించండి. ఓకే, సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా కాల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు నేను చాలామందిని చూసిన అంటే కరెక్ట్ చేస్తూ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఎవరన్నా కాలేజ్ నుంచి బయటకు రాగానే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోగానే యూట్యూబ్లో వచ్చి ఎవరైనా జిట్ అన్నారు అంటే అరే జిట్టు కాదు రా గిట్టు ఇంక ఇది కూడా తెలియదు అన్నట్టు మాట్లాడుతాను అనమాట. కానీ వాడు ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా మాట్లాడేసరికి అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు. ఓకే, సో అట్లాంటి కమెంట్స్ నేను చాలా చూస్తాను. అంటే లైక్ యూట్యూబ్లో అయితే అసలు పిచ్చి పిచ్చి చూస్తాను, ఎవడు ఏమి నాలెడ్జ్ లేనివాడు ఇట్లాంటి కమెంట్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో దాన్ని ఎక్కువ పట్టించుకోకండి. ఓకే, సో నేమింగ్స్ ఎట్లా వాళ్ళు కాల్ చేస్తున్నారు ఎట్లా పిలుస్తారు అనేది టోటలీ ఇర్రిలెవెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక వెళ్ళిన అనుకోండి, ఇందులో నా మినీ క్యూబ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని అనుకోండి, ఇట్ విల్ జస్ట్ షో లైక్ మై మినీ క్యూబ్ నోట్స్. ఓకే, సో నా మినీ క్యూబ్లో ఒకటే నోట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అంటే మీకు ఆర్కిటెక్చర్ ఐడియా ఉండదు ఇప్పటికే. ఓకే, సో విల్ టాక్ కంప్లీట్ ఆర్కిటెక్చర్. ఓకే, సో క్యూబర్నెటిస్లో ఏమేమి ఆర్కిటెక్చర్ ఉంటుంది దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడదాం. ఓకే, కాకపోతే ఇన్స్టాలేషన్ చూపిస్తున్నాను. ఓకే, సో క్యూబర్నెటిస్ గెట్ నోట్స్. ఇప్పుడు సింపుల్ ఇది నాది ఒక వర్చువల్ మెషిన్. ఓకే, సో ఇప్పుడు నాది ఇది EC2 వర్చువల్ మెషిన్. EC2 వర్చువల్ మెషిన్లో ఇఫ్ ఐ సే ETC OS -ఐఫాన్ రిలీజ్ అని అనుకోండి, సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ దిస్ ఇస్ మై ఉబుంటు 22.04 LTS. ఓకే, సో నాది ఉబుంటు సర్వర్. ఓకే, దీంట్లో నా ఉబుంటు సర్వర్ని ఇన్స్టాల్ చేసిన, అంటే లైక్ నా వర్చువల్ మెషిన్ EC2 నుంచి ఉబుంటు సర్వర్ని నేను లాంచ్ చేసిన. ఓకే, సో దీంట్లో నేను డాకర్ని ఇన్స్టాల్ చేసిన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ సర్చ్ ఫర్ సంథింగ్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాకర్ సర్చ్ ఉబుంటు అని అనుకోండి, ఇట్ విల్ జస్ట్ షో లైక్ వాట్ ఆల్ ద ఉబుంటు ఫ్లేవర్స్ వీ హ్యావ్. ఓకే, సో అఫీషియల్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఉబుంటు ఇస్ అ డిబియన్ బేస్డ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు అఫీషియల్. ఓకే, ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6 ఇమేజెస్ అఫీషియల్ ఇమేజెస్, అంటే మీకు ఉబుంటు వాడే ప్రొవైడ్ చేస్తున్నాడు అని అర్థం. ఓకే, సో డాకర్ సర్చ్ చేసినప్పుడు, సో ఇప్పుడు ఇదే సింపుల్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ రన్ అంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ రన్ ఎనీథింగ్, సో దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఉబుంటు అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఉబుంటు అనేది ఆల్రెడీ రన్ అవుతుంది ఇమేజ్. ఓకే, ఉబుంటు లేటెస్ట్ అనే ఇమేజ్ నాది రన్ అవుతుంది. సో నేను ఇప్పుడు డాకర్ EXEC హైఫన్ IT అండ్ ఆల్సే ఉబుంటు హైఫన్ డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇది నా నేమ్. ఓకే, సో దిస్ ఈస్ ది నేమ్ ఆఫ్ మై కంటైనర్. ఓకే, సో నా కంటైనర్ నేమ్ ఇది, కంటైనర్ ఐడి ఇది, ఇమేజ్ నేమ్ ఇది. ఓకే, సో కమాండ్ ఇది, అండ్ ఆల్సో ఎప్పుడు క్రియేట్ అయింది 22 మినిట్స్ ఎగో క్రియేట్ అయింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో హియర్, ఓకే, ఓకే, సో నౌ ఐఎమ్ ఇన్ టు ది ఉబుంటు కంటైనర్. ఓకే, సార్, కంటైనర్ లోపల ఉన్నాయి ఇప్పుడు. సో నేను అది బయటకు వచ్చి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ కమింగ్ అవుట్, దిస్ ఈజ్ మై ప్రాంప్ట్, ఇది నా వర్చువల్ మెషిన్ ప్రాంప్ట్. ఓకే, ఇది నా వర్చువల్ మెషిన్ ప్రాంప్ట్. అదే నేను కంటైనర్లోకి లాగిన్ కావాలంటే ఐ కెన్ యూస్ డాకర్ EXEC. డాకర్ EXEC అని కొట్టినప్పుడు నేను కంటైనర్ లోపలికి వెళ్ళిన. ఓకే, సో ఐఎమ్ ఇన్ టు ది కంటైనర్, అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ది ప్రాంప్ట్, నేను రూట్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన. అంటే నౌ ఐ హ్యావ్ మై అదర్ ఉబుంటు సర్వర్. ఉబుంటు సర్వర్ లోపల ఒక కంటైనర్ లోపల ఉబుంటు రన్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ. అంటే లైక్ నేను ఉబుంటుని లాంచ్ చేయడం, నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదు, ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఐ హావ్ పుల్డ్ వన్ ఇమేజ్ అండ్ ఐ హావ్ క్రియేటెడ్ అ కంటైనర్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఐఎమ్ లాగింగ్ ఇన్ టు దట్ కంటైనర్. ఒక ఇమేజ్ని పుల్ చేసిన, ఆ ఇమేజ్ నుంచి నేను కంటైనర్ క్రియేట్ చేసిన, కంటైనర్ నుంచి నేను లాగిన్ అవుతున్నా. ఓకే, సో సింప్లిఫై సే APT అప్డేట్ అని అనుకోండి. ఓకే, ఇట్ విల్ జస్ట్ అప్డేట్ దట్ ప్రజెంట్ నా ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఇది అప్డేట్ చేస్తుంది. అగైన్ ఇన్ సైడ్ ఆఫ్ దిస్ ఐ కెన్ డూ ఎనీ, అంటే లైక్ ఐ కెన్ డిప్లాయ్ మై అప్లికేషన్. ఏదైనా నా అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, అప్లికేషన్ నేను దీంట్లోకి డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు APT ఇన్స్టాల్ Apache 2 అని అనుకో. ఓకే, ఇట్ విల్ ఇన్స్టాల్ మై Apache 2 ఇన్సైడ్ ఆఫ్ మై కంటైనర్ నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఓకే, సో నేను నా వెబ్ పేజ్ క్రియేట్ చేయాలను, లేకపోతే ఐ వాంటెడ్ టు డూ సమ్ మ్యానిపులేషన్, ఐ కెన్ డూ ఇన్సైడ్ ఆఫ్ దిస్ కంటైనర్. ఓకే, సో నా ఈ కంటైనర్ లోపల నేను ఐ కెన్ డూ మై స్టఫ్. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ కదా. అంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ లాంచింగ్ అండ్ ఆపర్, లైక్ ఒక VM లాంచ్ చేసి అందులో ఉబుంటు సర్వర్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ దాంట్లో అప్లికేషన్ డిప్లాయ్ చేసే బదులు ఐ జస్ట్ క్రియేటెడ్ ఏ కంటైనర్. ఇన్ దట్ కంటైనర్ ఐఎమ్ మేనేజింగ్ మై అప్లికేషన్స్. నా అప్లికేషన్స్ అన్నింటినీ కూడా నేను ఇందులో మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే వెన్ ఎవర్ ఐఎమ్ లాంచింగ్ దిస్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ కంటైనర్ ఇస్ వెంట్ ఆఫ్, అంటే ఇది డౌన్ అయిపోయింది అనుకోండి, దీన్ని మనము ప్లేన్, అంటే లైక్ ఏమంటారు,
నేకెడ్ కంటైనర్స్ అనమాట ఇవి. అంటే దీనికి ఎక్కడ కూడా మనకి హై అవైలబిలిటీ కానివ్వండి, ఇది డౌన్ అయితే ఇంకొక కంటైనర్ లాంచ్ అవ్వాలి. ఓకే, సో అట్లాంటి కాన్సెప్ట్ అనేది మనకి ఇన్బిల్ట్గా రాదు. సో అందుకోసమనే మనము యూజ్ చేస్తాం, ఏం యూజ్ చేస్తాము, క్యూబర్నెటిస్ యూజ్ చేస్తాం. సో క్యూబర్నెటిస్ యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే, నేను నాకు ఒక కంటైనర్ డౌన్ అయిపోయినా కానీ అది ఇంకొక కంటైనర్ అంటే దాని పాడ్ అంట మనం క్యూబర్నెటిస్లో, ఇంకొక పాడ్ని అది లాంచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఎనీవే. ఓకే, సో నేను దీని నుంచి బయటకు వచ్చేసాను. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, మీకు ఇదే సింపుల్ థింగ్, ఇదే కంటైనర్ నేను క్యూబర్నెటిస్లో లాంచ్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే క్యూబ్సిటిఎల్ అప్లై హైఫన్ ఎఫ్ ఉబుంటు డాట్ వైఎంఎల్, ఉబుంటు డాట్ వైఎంఎల్ అనేది నేను రాసిన యామల్ ఫైల్. ఓకే, సో నేను అది కూడా చూపిస్తాను మీకు యామల్ ఫైల్ అంటే ఏంది అనేది. యామల్ ఫైల్ అంటే ఏంది, ఈజీ టు రీడ్, ఈజీ టు రైట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే వాట్ ఈస్ దెన్ యామల్ ఫైల్ అనేసి. ఓకే, సో ఈజీగా మీరు రీడ్ చేయొచ్చు, ఈజీగా మీరు రైట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇండెంటేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లాసెస్ జరుగుతున్నప్పుడు. ఓకే, బట్ దిస్ ఈజ్ హౌ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది అనేసి చెప్తుంది. ఇది ఎక్కడ, ఇన్సైడ్ ఆఫ్ మై క్యూబర్నెటిస్. సో ఇందాక మనం చేసింది డాకర్లో. ఓకే, సో డాకర్లో నేను సింపుల్ ఒక కంటైనర్ని లాంచ్ చేసిన ఉబుంటు అనే కంటైనర్ని. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అంటే ఇదే కంటైనర్, కంటైనర్ని మనం ఇక్కడ పాడ్స్ అని పిలుస్తాం అంతే. సో ఇక్కడ చూడండి సేమ్ థింగ్, నేను ఇప్పుడు క్యూబ్సిటిఎల్ ఈఎక్సిసి హైఫన్ ఐటీ, ఐ జస్ట్ గివ్ మై పాడ్ నేమ్ అండ్ ఐ జస్ట్ సే స్లాష్ బిన్ స్లాష్ బాష్. ఓకే, ఈ విధంగా మనం కంటైనర్ లోపలికి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఐఎమ్ ఇన్సైడ్ ఆఫ్ మై కంటైనర్. ఓకే, సో నా పాడ్ లోపలికి వచ్చేసాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను అగైన్ లైక్ ఐ కెన్ సే ఏపీటీ అప్డేట్. ఓకే, ఐ కెన్ డూ ఆల్ ద స్టఫ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు. ఓకే, సో నేమ్ చేయాలనుకున్నా కానీ ఐ కెన్ డూ దట్ హియర్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఏది నేను డాకర్లో చేసినప్పుడు, డాకర్లో చేసినప్పుడు కంటైనర్ డౌన్ అయిపోయినప్పుడు మనం దాన్ని బ్రింగ్ అప్ అంటే లైక్ మాన్యువల్గా వెళ్ళి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ అప్ చేయాలి. అదే నేను ఇప్పుడు క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అంటాను. ఓకే, వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సే క్యూబ్సిటిఎల్ డిలీట్ పాడ్ అండ్ ఐ విల్ గివ్ ది పాడ్ నేమ్. ఓకే, నేను ఇక్కడ ఈ పాడ్ని డిలీట్ చేసేస్తున్నా. ఓకే, ఓకే, సో ఈ పార్ట్ డిలీట్ అయిపోయింది ఫర్ ఎనీ రీజన్. ఓకే, సో ఇఫ్ జస్ట్ దిస్ గాట్ డిలీటెడ్. ఓకే, సో డిలీట్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ కమ్ అప్ ఆటోమేటికల్లీ. ఓకే, సో మనకు ఆటోమేటికల్గా మళ్ళీ ఇంకొక పార్ట్ని రేజ్ చేస్తుంది అన్నమాట. సంహౌ ఓకే, నాట్ ఫౌండ్, ఆల్రెడీ డిలీట్ చేసేసింది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇట్ హ్యాస్ బ్రాట్ అప్ అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి 42 సెకండ్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ డిలీట్ చేసేసింది. ఇందాక ఏమేమి ఉండే మనకి ఎన్పిఆర్ 22 సంథింగ్ ఉండే. ఓకే, సో ఇప్పుడు నాకు డిలీట్ చేసేసి అంటే నేను డిలీట్ చేయగానే ఇంకొక పార్ట్ రన్ అవుతుంది, నేనేం స్టార్ట్ చేయలేదు. ఆటోమేటిక్గా ఇట్ ఈస్ బ్రాట్ అప్ వన్ మోర్ పార్ట్. ఓకే, సో సేమ్ నేను ఐ జస్ట్ సే పార్ట్. ఓకే, సో ఇక్కడ ఇది టర్మినేటింగ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ టర్మినేటింగ్ అండ్ ఇట్ హ్యాస్ బ్రాట్ అప్ వన్ మోర్. ఓకే, ఓకే, మనం డిలీట్ చేసిన దాన్ని ఇది రిమూవ్ చేసేస్తుంది, కానీ వెంటనే ఇంకొక దాన్ని తీసుకొచ్చింది చూడండి. ఓకే, సో ఇట్ ఈస్ ఇంకొక పార్ట్ని వెంటనే నాకు లాంచ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ విత్ ది క్యూబర్నెటిస్, క్యూబర్నెటిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది పార్ట్స్ అంటే ఆర్కెస్ట్రేషన్ అనేది క్యూబర్నెటిస్ చూసుకుంటుంది అనమాట. ఎట్లా చూసుకుంటుంది, హౌ ఇట్ వర్క్స్ అనేది మనము చెక్ చేయాలి. అంటే లైక్ హౌ ది ఆర్కిటెక్చర్ వర్క్స్, అసలు ఎవరు చెక్ చేస్తున్నారు ఇదంతా, ఎవరు డౌన్ అవ్వగాని ఎవరు బ్రింగప్ చేస్తున్నారు, ఏ కాంపోనెంట్ దాన్ని బ్రింగప్ చేస్తుందో, అవన్నీ కూడా మనము క్లాస్ జరుగుతున్నప్పుడు మాట్లాడవచ్చు అనమాట. ఓకే, సో మేజర్ అడ్వాంటేజ్ ఇది. ఓకే, సో జనరల్ ఇప్పుడు నేను ఏ అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేసిన అనుకోండి, ఐ కెన్ హ్యావ్ దిస్ ఫంక్షనాలిటీ. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, నేను డిప్లాయ్ చేసేటప్పుడు ఏం చేసానంటే, ఐ హావ్ గివెన్ సంథింగ్ కాల్డ్ రెప్లికాస్. సో ఇక్కడ రెప్లికాస్ వచ్చేసి నేను 1 అని ఇచ్చిన. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ ది రెప్లికాస్ యాజ్ 3, ఓకే 3 అని ఇచ్చిన అనుకోండి. ఓకే, నౌ అగైన్ లైక్ ఐ విల్ రన్ దిస్ క్యూబ్సిటిఎల్ అప్లై హైఫన్ ఎఫ్ ఉబుంటు డాట్ యామల్. ఓకే, ఐఫ్ ఐ సే క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి నాకు 3 పార్ట్స్ ఇది
లాంచ్ చేస్తుంది, మూడు బాటన్ లాంచ్ చేస్తుంది. సేమ్ అంటే లైక్ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, సేమ్ అప్లికేషన్, ఎవ్రీథింగ్ నా అప్లికేషన్ సేమ్, అన్నీ కూడా సేమ్, కానీ త్రీ రెప్లికాస్. ఇది డౌన్ అయినా కానీ ఇది వర్క్ అవుతూ ఉంటుంది, ఇది డౌన్ అయినా కానీ ఇది వర్క్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఒకటి కంప్లీట్లీ డౌన్ అయిపోయింది, ఓకే సో సమ్ రీజన్ వల్ల, ఓకే సో అది అప్ అవ్వట్లేదు అనుకోండి, అట్లా కూడా మన అప్లికేషన్ డౌన్ అవ్వదు. ఓకే సో నా అప్లికేషన్ నేను ఇంకొక పార్ట్ నుంచి యాక్సెస్ చేస్తూ ఉంటాను, బికాస్ దీస్ త్రీ పార్ట్స్ విల్ బి కనెక్టెడ్ టు వన్ సర్వీస్, ఒక సర్వీస్కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే దాన్ని మనం ఎక్స్పోజ్ చేసి ఉంటాం అన్నమాట. ఓకే సో అంటే మీకు ఒక ఐపీ నుంచి మీరు యాక్సెస్ చేస్తున్నారు, ఈ త్రీ పార్ట్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అప్పుడు. సో ఒక పార్ట్ డౌన్ అయినా కానీ ఇంకో పార్ట్ మీకు ట్రాఫిక్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఇంకో పార్ట్ డౌన్ అయినా కానీ మీకు ట్రాఫిక్ ఇంకో పార్ట్ నుంచి వస్తుంది. అంటే రెండు పార్ట్లు డౌన్ అయినా కానీ మీకు ఇంకో పార్ట్ నుంచి ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. పార్ట్ డౌన్ అవుతుంది అంటే అగైన్ లైక్ క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు బ్రింగ్ అప్ దట్ పార్ట్, ఆ పార్ట్ని బ్రింగ్ అప్ చేస్తుంది. అంటే ఎవ్రీ టైం మీకు త్రీ రెప్లికాస్ ఉంటాయి, అంటే హ్యూజ్ హై అవైలబిలిటీతో మనకి అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే సో దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్యూబర్నెటిస్. ఓకే సో క్యూబర్నెటిస్లో మేజర్ అడ్వాంటేజ్ ఇట్లుంటుంది అనమాట. ఓకే సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే సో దట్ వీ కెన్ కవర్ త్రూ క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ నుంచే లైక్ వీ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ సర్వీసెస్, విల్ హ్యావ్ స్టోరేజెస్ ఎట్లా వర్క్ అవుతాయి, నెట్వర్కింగ్ ఎట్లా వర్క్ అవుతుంది, లోడ్ బ్యాలెన్సెస్ ఎట్లా క్రియేట్ చేస్తాము దీంట్లో, ఓకే ఎట్లా ఎక్స్పోజ్ చేస్తాం మన అప్లికేషన్ని, ఎట్లా యాక్సెస్ చేస్తాం మన అప్లికేషన్ అనేది కంప్లీట్గా మనం క్యూబర్నెటిస్లో చూస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నేను గిట్ఆప్స్ బేసిక్స్ కూడా కవర్ చేస్తాను. ఓకే సో గిట్ఆప్స్ అంటే ఏంటి అంటే లైక్ కంప్లీట్లీ మనము సిడి పై అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మీద పనిచేస్తాం అనమాట. అంటే లైక్ మనకి ఆర్గో సిడి అనేసి ఒక టూల్ ఉంటుంది. ఓకే సో విల్ ట్రై టు డిప్లాయ్ సమ్ అప్లికేషన్స్ త్రూ ఆర్గో సిడి ఆన్ క్యూబర్నెటిస్. ఓకే సో కంప్లీట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, అంటే కంప్లీట్లీ క్యూబర్నెటిస్ మొత్తం కవర్ చేస్తాను, గిట్ఆప్స్ మాత్రం ఐ కవర్ సమ్ బేసిక్స్. ఓకే సో మీకు ఏదైనా బేసిక్ ఐడియా కావాలంటే ఐ కవర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో డిప్లాయ్మెంట్స్ అండ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంది, కెనరీ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంది. ఓకే సో అవన్నీ కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే సో ఈ కోర్స్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఆఫ్ 40 డేస్, 40 డేస్లో విల్ బి కంప్లీటింగ్ దిస్ కోర్స్. అండ్ ఆల్సో మీకు ఏ క్వరీస్ ఉన్నా కానీ నేను ఇందాక చెప్పినట్టు 6305-9884 కాల్ చేయండి, ఆర్ విల్ జస్ట్ ఫిల్ ద ఫామ్, మీరు ఫామ్ని ఫిల్ చేస్తే విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. హ్యావ్ అ గ్రేట్ డే. బై.